ಶ್ರೀಮಾತ್ರ ನಮಃ ಶ್ರೀ ತ್ರಿಮುಖ ದುರ್ಗಾದೇವಿಯ ನಮಃ ಅರ್ಣ ಚರ್ಶವ ಅರ್ಣ ಚರ್ಶವ ಅರ್ಣ ಚರ್ಶವ. ಆಕಾಶ ದೀಪಂ ಅಂತೇ ಅಂತೆ ಆಕಾಶ ದೀಪಾನ್ನಿ ಏ ಕಾಲಂಲೋ ಎಲುಗಿಸ್ತಾರೋ ಪ್ರತಿರೋಜು ಎಲುಗಿಸ್ತಾರಾ, ಕೊನೆ ದೇವಾಲಯಲ್ಲೋ ಎಂದುಕು ಎಲುಗಿಸ್ತಾರೋ, ಕೊನೆ ದೇವಾಲಯಲ್ಲೋ ಆಕಾಶ ದೀಪಾನ್ನಿ కొన్నిసార్లు ఎలిగిస్తారా, అసలు ఏంటి అనేది విషయం చూద్దాం. ఆకాశ దీపం అనేది చాలా గొప్పగా చెప్పబడుతుంది. ఆకాశ దీపం అనేది దేవుడికి ధారిక, అంటే ఆకాశంలో పెట్టే దీపంగా ఉంటుంది. అంటే దేవుడి ధారిక ఉత్తీర్ణత, అంటే ఆ యొక్క గుడి ప్రాంగణంలో ధ్వజస్తంభానికి దగ్గరగా ఎలిగిస్తుంటారు. అంటే ఎక్కడైతే మనకి దేవాలయం ఉందో ఆ దేవాలయానికి ప్రతీకగా చూపరచగలిగిన యోగాన్ని ఇవ్వడానికి ఈ యొక్క ఆకాశ దీపాన్ని పెడుతుంటారు. ఈ ఆకాశ దీపం పెట్టడం వల్ల గుడిలో ఉన్న నెగిటివ్ శక్తి కన్నా కూడా, మన గుడికి వెళ్ళే నెగిటివ్ శక్తి కన్నా కూడా పాజిటివ్ శక్తి, అంటే ఆకాశంలో తిరిగే దేవతలు అందరికి కూడా ఆ యొక్క దారి చూపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంటే దారి చూపించడానికి అక్కడ దేవాలయం ఉంది, ఇలాంటి విషయాలకి అది చూపిస్తుంది. కాబట్టి దేవాలయాలకు అప్పటి రోజుల్లో మనకి ఆకాశ దీపంగా పెట్టేవాళ్ళు. అలానే అది ఒక సూత్రం అయితే, ఇదివరకు రోజుల్లో గ్రామాల్లో ఎక్కడా కూడా ఇళ్లలో చిన్న చిన్న దీపాలు ఉంటాయి. ఆ గ్రామం ఉందా లేదని తెలుసుకోవడానికి గుడికి బయట ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అంటే అక్కడ గ్రామం ఉంది, ఆ గ్రామానికి సూచనగా ఎక్కడో దూరం నుంచి చూసినా కూడా ఆ యొక్క ఆకాశ దీపం కనపడుతుంది. కాబట్టి అలా సూచనగా కూడా ఆ ఊరుంది, అక్కడ దేవాలయం ఉందని చెప్పడానికి కూడా కొంత పెట్టారు. ఆ యొక్క పద్ధతి అనేది ఇప్పుడు కూడా మనం నడుస్తుంది. ఆకాశ దీపం అనేది ప్రతిరోజు వెలిగిస్తారా, అంటే ఆకాశ దీపాన్ని కొన్నిసార్లే వెలిగిస్తూ ఉంటారు. అంటే కార్తీక మాసం కావచ్చు, కొన్ని కొన్ని ముఖ్య కార్యక్రమాల రోజు కూడా ఆకాశ దీపం వెలిగిస్తారు. కొన్ని కుళ్ళలో ప్రతిరోజు కూడా వెలిగించే కుళ్ళు కూడా కొంత ఉన్నాయి. అంటే వాళ్ళు పెట్టుకునే నిబంధనలు బట్టి పెట్టుకుంటూ ఉంటారు. ఈ ఆకాశ దీపం అనేది కార్తీక మాసంలో శివాలయంలో అయితే చాలా ఎక్కువగా వెలిగిస్తుంటారు. అంటే ప్రతి ఆ నెల రోజులు వెలిగిస్తుంటారు. కొన్ని దేవాలయాలు ఏంటంటే ప్రతి వాళ్ళకి ఓపుకున్న దాన్ని బట్టి ఆకాశ దీపం అనేది వెలిగిస్తూ ఉంటారు. ఆకాశ దీపం అనేది మెయిన్గా పైన దీపాన్ని వెలిగిస్తూ కొంత పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఆకాశ దీపాన్ని దేవుడికి, అంటే ఆ గుడికి సంబంధించిన యోగాన్ని ఇవ్వడానికి కూడా ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. కాబట్టి అంటే పుణ్య కార్యక్రమాలు ఉన్నాయి, అంటే మెయిన్ బ్రహ్మోత్సవాలు ఇలాంటప్పుడు కూడా మనకు ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు. ఎందుకంటే ఆ యొక్క దేవతలకి ఆ రూట్ చూపించేదిగా, అంటే మార్గాన్ని చూపించేదిగా చెప్పబడుతుంది. కాబట్టి ఆకాశ దీపం అనేది అక్కడ గుడికి అనేది అనుకూలమైన ఫలితాలు ఇస్తే, దేవుడు పరమాత్ముడు అగ్ని రూపంలోనే ఉంటాడు. కాబట్టి అగ్నికి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి శక్తి లేకుండా నెగిటివ్ శక్తి కానీ, అంటే ప్రపంచంలో కాదు భూమి మార్గంలో కానీ పైన ఆకాశంలో కానీ ఎక్కువగా బయటకు కనపడే యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటుంది. కాబట్టి ఆకాశ దీపం అనేది వెలిగించడం అనేది గుళ్ళోనే ఎక్కువ చేస్తారని చెప్పవచ్చు.